హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏకరాత్రి కాల సమయంలో కూడిచిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో నేను వందనాలు చెల్లిస్తుంటున్నాను. అందరూ బాగున్నారా? హల్లెలూయా. గడిచిన వారమంతా కూడా ఆయన కృపలో కాపుదలు మనలందరినీ కూడా భద్రపరిచి అద్భుత రీతిగా మనలందరినీ కూడా దీవించినందుకు ఐ మీన్ దేవునికి మహిమ కలుగును గాక. మరొకసారి ఏకరాత్రి కాల సమయంలో దేవుని బిడ్డారా, ఆయన పాద సన్నిధిలో మనలందరినీ కూడా చేర్చినందుకు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏక సమయంలో దేవుని బిడ్డారా, మనమందరం కూడా తలలు వంచి కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థనతో ఈ యొక్క విజ్ఞాపన మనం మొదలు పెట్టుకుందాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. మన యొక్క అక్కర్లు ఆలోచనలన్నీ కూడా నెరవేర్చే దేవుడైనందుకు దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ప్రైజ్. అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకొని మన హృదయాలు సిద్ధపరచుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. జీవం కలిగిన దేవాని యొక్క నామనకు స్తోత్రములు. అద్భుతకరుడు ఆలోచనకర్త అని యొక్క నామనకు స్తోత్రములు. బలవంతుడైన దేవాని యొక్క నామనకు స్తోత్రములు. నిచ్చుడుగు తండ్రిని యొక్క నామనకు స్తోత్రములు. ఆదరణకర్త మీ యొక్క నామనకు స్తోత్రములు. ఆది అంతములు లేనివాడా నీకు వందనాలు మా తండ్రి. జీవం కలిగిన దేవానికే స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. పరిశుద్ధుడు, పరిశుద్ధుడైన ప్రధానులతోనూ, పెద్దలతోనూ, దూతలతోనూ అనునిత్యము ఎల్లప్పుడూ కొనియాడబడుచున్న గొప్ప దేవ, నీకు లెక్కలేని వందనములు నాయన. ఈ రాత్రి కాల సమయంలో మీ పాద సన్నిధికి వస్తున్నాను తండ్రి. నిన్నే కొనియాడుతున్నాము, ఘనపరుస్తున్నాము, కీర్తిస్తున్నాను ప్రభా. మీరెంతైనా నమ్మదగిన దేవుడు నా తండ్రి. ఓ గొప్ప దేవా, నీకే స్తోత్రం నాయన. హల్లెలూయా లార్డ్. ఇక స్ట్రీమింగ్లో ఆది నుండి అంత వరకు నీ ఆధిపత్యంలో నీ మహిమార్థమే జరిపించుకోండి మా తండ్రి. లార్డ్, వీక్షించిన ప్రతి బిడ్డకు దీమేకరంగా ఉండునుగాక నా తండ్రి. హల్లెలూయా. ఈ రాత్రి లార్డ్ మా ప్రభా, మీ దాసురాల ద్వారా మీరు మాట్లాడండి మా ప్రభా. ప్రతి మాట కూడా నీ మహిమార్థమై లార్డ్ మా ప్రభా, మంచి నెలన పడి వందల రెట్లుగా నేను మా ప్రభా పంట వచ్చే కృపను మీరు దాయిచ్చని మా తండ్రి స్తోత్రములు. నీ మాటలు వ్యర్థము కావునైనా ప్రవచించుకోండి. ఎక్కడైనా ఎక్కడ పడ్డపడిగినా కానీ అవి ప్రతిఫలిస్తుంటున్నాయి నా తండ్రి స్తోత్రములు. సహాయం చేయండి మా తండ్రి. మా జీవితాలను కట్టుకొని నీ రాకడ కొరకు ఎదురు చూసే భాగ్యాన్ని మీరు దాయిచ్చండి. ఈరోజు మరి ముఖ్యంగా నీ ఆత్మను మా మీద కుమరించిన నైనా విజ్ఞాపన చేసే కృపను మాకు దాయిచ్చండి మా తండ్రి. మాకు మీకు ఎలాంటి అభ్యంతరాలు లేకుండా, అడ్డుగోడులు లేకుండా నా ప్రభా ప్రతిదీ కూడా నీ అమూల్యమైన రక్తంలో కొట్టివేసి నా తండ్రి. హల్లెలూయా. లైనా ఉభయలను ఏకముగా చేసి నీ మహిమార్థమై లైనా బద్ధ సందులో మమ్మల్ని నిలబెట్టి నా ప్రభా నీ మహిమార్థమే మమ్మల్ని వాడుకోండి. ఈ పరిచర్య ఎంతోమందికి దీవెనకరముగాను నీకు మహిమకరంగా ఉండే కృపను మీరు దయచేసి సహాయం చేసి అన్ని విధాలుగా ఘనత మహిమ ప్రభావములు నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ యొక్క సమయంలో దేవుని బిడ్డరా, ఒక పాట పాడుకొని దేవుని మహిమపరచుకుందాం. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన మహిమ గీతాలలో నుంచి 11 నంబర్ పాట పాడుకొని దేవుని మహిమపరచుకుందాం. అద్భుత దేవుడు ఆలోచనకర్త, ఆయేసే మా దేవుడు ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకరుడు. నీటిని రసముగా మార్చిన వాడు, నీటి మీద నడచిన వాడు, నీటిని రసముగా మార్చిన వాడు, నీటి మీద నడచిన వాడు. ఐదు రొట్టెలు రెండు చేపలు, ఐదు రొట్టెలు రెండు చేపలు, ఐదు వేలకు పంచిన వాడు అద్భుత దేవుడు ఆలోచనకర్త, ఆయేసే మా దేవుడు ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకరుడు, ఆశ్చర్యకరుడు.
మృతులకు జీవము నీచిన దేవుడు, మృత్యువును జయించిన వాడు, మృతులకు జీవము నీచిన దేవుడు, మృత్యువును జయించిన వాడు, మార్గము సత్యము జీవము తానే, మార్గము సత్యము జీవము తానే, సర్వమును ఇచ్చే స్వామి ఆయనే, అద్భుత దేవుడు, ఆలోచనకర్త ఆయేసే మా దేవుడు, ఆశ్చర్యకరుడు ఆశ్చర్యకరుడు ఆశ్చర్యకరుడు, రోగులను బాగు చేసేవాడు, మూగకు మాట నీచినవాడు, రోగులను బాగు చేసినవాడు, మూగకు మాట నీచినవాడు, కుంటికి కాళ్ళ నీచినవాడు, కుంటికి కాళ్ళ నీచినవాడు, గ్రోడ్డెకి చూపు నీచినవాడు, అద్భుత దేవుడు, ఆలోచనకర్త ఆయేసే మా దేవుడు, ఆశ్చర్యకరుడు 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 ఆశ్చర్యకరుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మూగకు మాటనిచ్చే దేవుడు మన దేవుడు, కుంటికి కాళ్ళనిచ్చేవాడు మన దేవుడు. ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. దేవుని బిడ్డ, ఈ రాత్రి నీ అక్కరేయమై ఉంటున్నది. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. నీటిని రసముగా మార్చిన దేవుడు మన జీవితాలను ఈరోజు మధురంగా మార్చగలిగినవాడు అని అంటున్నాడు. ఈరోజు మారా అనుభవంలో ఉంటున్నావేమో, ప్రైజ్ గాడ్, మధురంగా మార్చగలిగినటువంటి దేవుడు మన దేవుడు అయి ఉంటున్నాడు. హల్లెలూయా, నమ్మినట్లయితే దేవుని యొక్క మహిమను చూడకపోతూ ఉంటున్నావు నువ్వు. ప్రైజ్ గాడ్, ఐమీన్ హల్లెలూయా. ఈరోజు మనం విజ్ఞాపన చేయబోతుంటున్నాము. దేవుడు గొప్ప కార్యములు మన పట్ల ఆయన జరిగించబోతూ ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. అలాగే ఇంకొక పాట పాడుకొని దేవుని మహిమపరుచుకుందాం. ఆమెన్. మన మహిమ గీతాల నుంచి 191 నంబర్ పాట పాడుకొని దేవుని మహిమపరుచుకుందాం. నా ప్రియుడా యేసయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేను, క్షణమైనా నే బ్రతుకలేను. నా ప్రియుడా నీ చేతితోనే నన్ను లేపినావు, నీ చేతిలోనే నన్ను చెక్కుకుంటివి, నీ చేతితోనే నన్ను లేపినావు, నీ చేతిలోనే నన్ను చెక్కుకుంటివి, నీ చేతి నీడలో నన్ను దాచుకుంటివి, నీ చేతి నీడలో నన్ను దాచుకుంటివి. నా ప్రియుడా యేసయ్యా, నీ కృప లేనిదే నే బ్రతుకలేను, క్షణమైనా నే బ్రతుకలేను. నా ప్రియుడా నీ వాక్కులన్నీ వాగ్దానములై, నీ వాక్కు పంపి స్వస్థత నిచ్చితివి, నీ వాక్కులన్నీ
స్వస్థములై నీ వాకు పంపి స్వస్థత నిచ్చితివి. నీ వాగ్దానముల్ మార్పు లేనివి, నీ వాగ్దానముల్ మార్పు లేనివి నా ప్రియుడా యేసయ్యా. నీ కృప లేనిదే నే బ్రతుకలేను, క్షణమైనా నే బ్రతుకలేను నా ప్రియుడా. ముందెన్నడు నేను వెళ్ళని నూతనమైన మార్గములన్నిటిలో, ముందెన్నడు నేను వెళ్ళని నూతనమైన మార్గములన్నిటిలో నా తోడు నీడవై నను నడిపినావు, నా తోడు నీడవై నను నడిపినావు నా ప్రియుడా యేసయ్యా. నీ కృప లేనిదే నే బ్రతుకలేను, క్షణమైనా నే బ్రతుకలేను నా ప్రియుడా. సర్వోన్నతుడా సర్వకృపానిధి, సర్వ సంపదలు నీలోనే ఉన్నవి. సర్వోన్నతుడా సర్వకృపానిధి, సర్వ సంపదలు నీలోనే ఉన్నవి. నీవు నా పక్షమై నిలిచియున్నావు, నీవు నా పక్షమై నిలిచియున్నావు నా ప్రియుడా యేసయ్యా. నీ కృప లేనిదే నే బ్రతుకలేను, క్షణమైనా నే బ్రతుకలేను నా ప్రియుడా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లార్డ్, నీకు వందనాలు మా తండ్రి. ముందెన్నడూ వెళ్ళని మార్గములో నా ప్రభా నన్ను మమ్మలను నూతనముగా నడిపిస్తున్న దేవానికే స్తోత్రములు. సర్వాధికారి, సర్వోంతర్యామి, నీకు వందనాలు మా తండ్రి. హల్లెలూయా లార్డ్. మీ స్వాస్థ్యమును మాకు ఇచ్చిన దేవానికే స్తోత్రములు. మీ అమూల్యమైన రక్తంలో కడిగి నా ప్రభా లార్డ్, నీ వాక్కుతో మమ్మల్ని స్వస్థపరిచినవాడా, నీ వాక్కు పంపి స్వస్థపరిచినవాడా, నీకే స్తోత్రములు నాయన. థ్యాంక్ యూ లార్డ్ గాడ్. నీ చేతితో మమ్మల్ని లేపినావు నాయన, నీ చేతితో మమ్మల్ని పట్టుకున్నావు నాయన, నీ చేతి నీడులో మమ్మల్ని కాచుతూ వచ్చిన దేవా, నీ కాపుదలను బట్టి నీకు వందనాలు మా తండ్రి. థ్యాంక్ యూ జీసస్. ఏసయ్యా, నీకు లెక్కలేని వందనములు, 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 స్తోత్రములు మా ప్రభా. హల్లెలూయా. ఈ యొక్క ఆరాధన అంతటిలో ఆది నుండి అంతవరకు నీ మహిమార్థమై జరిపించుకోండి మా తండ్రి. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. సమస్తమైన ఘనత మహిమ నీకే ఆరోపిస్తున్నాము నా తండ్రి. యేసునామలో ఈ ఆరాధన సమర్పించుకున్నాను మా తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక సమయంలో వాక్యంలోకి వెళ్దామండి. సహోదరి సుప్రియ మనకు వాక్య పరిచయం చేయబోతూ ఉంటుంది. ఆమేన్. అందరం కూడా ప్రార్థన పూర్వకంగా వాక్యాన్ని విని ఆత్మీయ మేలులు పొందుకుందాం. ఆమేన్. ఈరోజు మన దేవుడు మన కొరకు దాచి ఇచ్చిన పరలోక మన్న మనము ఆస్వాదించి దేవుని యొక్క మేలులు పొందుకుందాం. గాడ్ బ్లెస్ యు ఆల్.
సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు, సమానవ శ్రమానుభవమును సమస్తమానవ శ్రమానుభవమును సహించి వహించి ప్రేమించగలని సమస్తమానవ శ్రమానుభవమును సహించి వహించి ప్రేమించగలని సహించి వహించి ప్రేమించగలని సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు, సమానతత్వము సహోదరత్వము సమానతత్వము సహోదరత్వము సమానతత్వము సహోదరత్వము సమానతత్వము సహోదరత్వము సామంజసముగాను మాకు తెలుప, సమంజసముగాను మాకు తెలుపని సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు, శరార్ధమై భవ శరీరమొసగిన పరార్ధమై భవ శరీరమొసగిన పరార్ధమై భవ శరీరమొసగిన పరోపకార నరావతార పరోపకార నరావతార సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు, ఓ పావనాత్ముడ ఓ పుణ్యశీలుడ, ఓ పావనాత్ముడ ఓ పుణ్యశీలుడ, ఓ పావనాత్ముడ ఓ పుణ్యశీలుడ, పాపాత్ములను బ్రోవ పరమాత్మ సుతను, ఓ పావనాత్ముడ ఓ పుణ్యశీలుడ, పాపాత్ములను బ్రోవ పరమాత్మ సుతని, సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు,
నీ సమాన లేవరు ప్రభో, సమాన లేవరు ప్రభో. హల్లెలూయా. కూడి వచ్చిన ప్రియ సహోదరి సహోదరులు అందరికీ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. హల్లెలూయా. మనము ఉపవాస దినాల్లో ఉంటున్నాం కదా. మనము ఉపవాసము చేయడానికి ముందు ఏ విధముగా మనము ప్రిపరేషన్ అవ్వాలో మనము ధ్యానించుకుందాము. ఒక వాక్యానికి ముందు వెళ్ళకముందు చిన్న ప్రార్థన చేసుకుందాము. హల్లెలూయా. పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రములు నాయన. నీ కృప మాతో ఉంచండి, వాక్యము పంచుకొని వచ్చిన నాతో మీరు ఉండండి ప్రభా, వింటున్న బిడ్డలతో మీరు ఉండండి నా తండ్రి. నీ కృప నీ కాపుదలు మాతో ఉంచి నడిపించిన ఆయన, ఈ వాక్యాన్ని అర్థం చేసుకునే భాగ్యం మాతో ఉంచండి. మా నాలో ఉండి మీరు మాట్లాడమని అడుగుచున్నాను. నీ వాక్యానుసారంగా జీవించే కృపను మాకు దయచేయమని మా ప్రభు యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మనము ఉపవాస దినాలలో ఉంటున్నాము. ఉపవాసము చేయాలి అంటే మనము మూడు అనుభవాలను కలిగి ఉండాలి. ఆ మూడు అనుభవాలు ఏంటంటే బాప్తీసం అనుభవము, పరిశుద్ధాత్మ అనుభవము, ఈయన నా ప్రియకుమారుడు అనే డిక్లరేషను మనకుండాలి. హల్లెలూయా. ఇక్కడ వాక్యము పంచుకుంటున్నటువంటి నేను ఏ మాత్రము యోగ్యత లేని దానను, నేను మాట్లాడితే ఏది జరగదు కానీ కేవలము దేవుడు మాట్లాడితే మీరు బలపరచబడతారు. ఒక మనిషి మాట్లాడితే ఏమాత్రము మీకు ఉపయోగకరంగా ఉండదు. దేవుడు మనతో మాట్లాడితే మనము బలపరచబడతాము. హల్లెలూయా. దేవుడు మాట్లాడితే మన జీవితాలలో కార్యాలు జరుగుతాయి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన యొక్క ఉపవాసాన్ని ఖచ్చితంగా మనకు ఒక మాదిరికరముగా ఉంచి ఉంటున్నారు, చూపించి ఉంటున్నారు. యేసుక్రీస్తుకు మించినటువంటి మాదిరి ఎవరూ లేరు. మనము ఇన్స్పిరేషన్ తీసుకోవాలంటే అది క్రీస్తు నుంచే మనం తీసుకోవాలి. ఏదైనా జరిగినది మాదిరిగా తీసుకోవాలంటే బైబిల్ నుంచి మనము తీసుకోవాలి. లోక సంబంధమైనవి మనం ఇన్స్పిరేషన్గా తీసుకున్నట్లయితే ఒక రోజున మనము నిరాశపడవలసి వస్తుంది. అది మనలను నిరాశకి గురి చేస్తుంది. యేసువైపు చూస్తూ యేసే ప్రేరణని కలిగి ముందుకు నడవాలి. హల్లెలూయా. మత్తయి వార్త 3:13, మత్తయి వార్త 4:2 చూచినట్లయితే మీరు సమయం ఉన్నప్పుడు చదువుకోండి. ఇక్కడ యేసుక్రీస్తు బాప్తిస్మము పొందుతున్న సన్నివేశము మనకి కనబడుతుంది. ఎప్పుడైనా సరే ఉపవాసము చేస్తున్నప్పుడు ఉపవాసానికి ముందు ఉన్న స్థితి ఏంటి అని మనము చూసుకోవాలి. బాప్తిస అనుభవము మనకి కావాలి. బాప్తిస్మము పొందని వాళ్ళు ఉపవాసము చేస్తే ఉపయోగకరముగా ఉండదు. బాప్తిస్మము తీసుకున్న వాళ్ళు ఉపవాసము చేస్తే దానివల్ల ఉపయోగము ఏమీ ఉండదు. బాప్తిస్మము తీసుకున్న తర్వాత యేసుక్రీస్తు ఏమి చేస్తున్నాడంటే ఉపవాసము చేస్తున్నట్టుగా మనము చదువు బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. బాప్తిస్మ అనుభవము ఉపవాసానికి ముందు మన జీవితాల్లో ఉండాలి. హల్లెలూయా. మరి ఇక్కడ బాప్తిస్మము యేసు ప్రభుల వారు తీసుకున్న తర్వాత ముంచడము లేపబడము జరిగిన తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు నీళ్ళలో నుండి బయటకు వస్తున్నప్పుడు ఏం జరిగిందంటే రెండవదిగా ఆయన పరిశుద్ధాత్మను
ఆయన మీదకి పరిశుద్ధాత్మ రావడము చూచి ఉంటున్నాడు. ఆకాశము తెరవబడి దేవుని ఆత్మ పావురము వలె దిగిరావటము ఆయన చూస్తూ ఉన్నాడు. మూడవదిగా, ఈయనే నా ప్రియ కుమారుడు, ఆయనందు నేను ఆనందించుచున్నాను అని మనము డిక్లరేషన్ చేసుకోవాలి. హల్లెలూయా. మూడు భాగాలుగా మనము దీన్ని చూచినట్లయితే, ముంచడము, లేపడము, తిరిగి రావడము, పరిశుద్ధాత్మ యేసుక్రీస్తు మీదకి దిగి రావడము, ఈయనే నా ప్రియ కుమారుడు అని శబ్దం ఆయన వినడము, ఈ మూడు అనుభవాలు లేకుండా నువ్వు ఉపవాసము చేసినట్లయితే అది మీకు ఉపయోగకరం కాదు. ఈ మూడు అనుభవాలు మీ జీవితాలలో ఉండాలి. ఈ మూడు అనుభవాలు మీలో ఉన్నాం, మనము గ్రహింపలేనటువంటి స్థితిలో ఉన్నామా? కారణం ఏంటంటే, గ్రహింపలేనటువంటి స్థితిలో ఉన్నామంటే మన మనసు, మన తలంపులు ఎన్నో విషయాల మీద నిండిపోయి ఉంటాయి. కాబట్టి ఈ మూడు అనుభవాలు మనలో ఉన్నప్పటికీ వాటిని గ్రహించలేనటువంటి స్థితిలో మనము ఉంటున్నాము. క్రీస్తు యేసులోకి బాప్తిస్మం పొందిన నేను శరీర విషయంలో క్రీస్తుతో పాటు మరణించానని మనము గ్రహించాలి. సో ఎప్పుడైతే ముంచబడ్డామో మన శరీరము పాప విషయమై మృతమవుతుందంట. మన శరీరము మీద అది ఆధిపత్యము చేయలేదు. ఇక మీదట అది మన శరీరము మన మీద ఆధిపత్యము చేయలేదు. ఇక మీదట మన పాపము మనలను ఏలలేదు. ఇక మీదట మరణానికి మన మీద అధికారము ఉండదంట. ఇక మీదట అంధకార సంబంధమైన రాజ్యంలో మనము బందీలుగా ఉండమంట. హల్లెలూయా. ఆయన అంధకార సంబంధమైన రాజ్యములో నుండి విడిపించి ఆయన కుమారుడైన క్రీస్తు రాజ్యములోనికి, వెలుగు సంబంధులైన రాజ్యములోనికి, నిత్య జీవమిచ్చు రాజ్యములోనికి మనలను ఆయన ట్రాన్స్ఫర్ చేసి ఉంటున్నాడు. ఎప్పుడైతే నీళ్ళల్లో ముంచబడ్డావో శరీరంలో మరణమవుతావు. ఎప్పుడైతే లేపబడ్డావో ఆత్మలో జీవిస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే ముంచి లేపబడిన అనుభవంలోనూ ఉంటారో వారి ఆత్మ, శరీరము, వాళ్ళ మనసు దేవుని ఆత్మ ద్వారా, దేవుని మహిమార్థమే జీవింప చేయబడతాయంట. హల్లెలూయా. రెండవదిగా, పరిశుద్ధాత్మ దేవుని మీద పావురము మలే యేసుక్రీస్తు మీదకు దిగిరావడము చూస్తున్నాము. మనకందరికీ సహకారిగా మన అందరి కొరకు ప్రార్థన చేస్తూ, మనకి ప్రార్థన నేర్పిస్తూ, మనల్ని నడిపిస్తూ ఉన్న పరిశుద్ధాత్మ అనుభవము బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరికి ఉంటుంది. హల్లెలూయా. మొదటి యోహాను 2:20 చదువుకున్నట్లయితే, ఇది సంఘానికి యోహాను రాస్తూ, ఎవరైతే బాప్తిస్మం పొందుతారో, ఎవరైతే క్రీస్తును వెంబడిస్తారో, ఎవరైతే క్రీస్తు రాకడ కొరకు ఎదురుచూస్తారో, ఎవరైతే యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తారో, వాళ్ళతో చెప్తున్న మాట, మీరు పరిశుద్ధిని వలన అభిషేకము పొందుతారంట. ఏం పొందుతారంట? పరిశుద్ధిని వలన అభిషేకము పొందుకుంటామంట. ఎంతమంది అయితే ఈ అనుభవాన్ని గ్రహించలేకుండా ఉంటున్నారో, ప్రతి నిర్ణయములోనూ, ప్రతి క్షణములోనూ ఈ అనుభవంలోనికి మనము నడవవలసి ఉంటున్నది. పరిశుద్ధుని యొక్క అభిషేకము మనము పొందుకోవలసి ఉంటున్నది. హల్లెలూయా. ఇంకా ఎంతమంది అయితే దేవుని ఆత్మను పెడచెవిన పెడుతున్నారో, దేవుని వాక్యాన్ని పెడచెవిన పెడుతున్నారో, దేవుని ఉద్దేశాలను పెడచెవిన పెడుతున్నారో, మనలో ఉన్న ఆ దేవుని వాక్యాన్ని నిరాశపరచకుండా
పరిశుద్ధాత్మ నడిపింపులో మనము నడిచినట్లయితే గొప్ప జయ జీవితాన్ని మనము పొందుకుంటాము. హల్లెలూయా. మూడవదిగా, ఈయన నా ప్రియ కుమారుడు, దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు అనే మాట, దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తున్నాడు అనే మాట ఎంత విలువైనదో తెలుసుకోవడానికి ఈ మాట ఆయన చెప్పడానికి నీ కొరకు ఆయన ఎంతగానో వెచ్చింపవలసి వచ్చి ఉంటున్నది. ఎందుకంటే నువ్వు ఆయన దృష్టిలో అంత విలువైన దానవు, విలువైన వాడివి. ఆయన నిన్ను ఉచితంగా కోరుకోలేదు, బలవంతంగా కోరుకోలేదు. నీ కొరకు వెల ఇచ్చి నిన్ను దేవుడు కొనుక్కొని ఉంచున్నాడు. ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్పడానికి తన కుమారుణ్ణి వెలగా ఇచ్చి ఉంటున్నాడు. హల్లెలూయా. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో ఆయన వారి మీద ఆయన ప్రేమను ఎంతగానో కురిపిస్తాడు. ఆయన తన ప్రేమను కురిపించడానికి తన కుమారుని సైతము ఆయన లెక్క చేయలేదు. మన కొరకై ఆయన తన కుమారుణ్ణి మరి వెల ఇచ్చి ఉంటున్నాడు. హల్లెలూయా. మనందరము ఆయన ప్రియ కుమారులము కుమార్తెలముగా గ్రహించలేనటువంటి స్థితిలో ఉండి ఆయనకి దూరముగా ఉంటున్నాము. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుతారో వారందరూ దేవుని కుమారులు కుమార్తెలుగా పిలువబడతారు. హల్లెలూయా. ఒకసారి మనము కుమారత్వం పొందుకున్నాక ఈ భూమి మీద ఏదైనా మనము సాధించగలము. ఎటువంటి పరిస్థితుల్లోనైనా జయము కలుగ చేయడానికి దేవుడు మనకి శక్తినిస్తాడు. హల్లెలూయా. ఉపవాసము చేయాలంటే ముందు ఏముండాలని చూచుకున్నాము. బాప్తిస అనుభవము, పరిశుద్ధాత్మ అనుభవము, ఈయన నా ప్రియకుమారుడు అనే డిక్లరేషన్ మనము కలిగి ఉండాలి. ఉపవాసం చేస్తున్నప్పుడు ఏం చేయాలో అర్థమవ్వాలంటే, మనకు ఉపవాసం అంటే ఏంటో అర్థమవ్వాలంటే, ఇది ఉపవాసం అంటే ఏంటి, అది సాధించే వరకు మన శరీరాన్ని ఆహారం లేకుండా మనము మన శరీరాన్ని మరి పస్తు పెడతాము. మనము భోజనము చేయము. కొంతమంది మంచినీళ్ళు కూడా తాగరు. ఉపవాసం అంటే మనల్ని మనము నలుగొట్టుకోవడం అంట, దుఃఖపరచుకోవడము, మనల్ని మనము ఆయాసపరచుకోవడము, లేక మనల్ని మనము తగ్గించుకోవడము. ఉపవాసం అంటే శరీరాన్ని నలగొట్టుకోవడము. మనకందరికీ తెలిసినట్లుగా తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని వాక్యము సెలవిస్తుంది. ఎవరైతే తగ్గింపు జీవితము కలిగి ఉంటారో, తగ్గింపు జీవితము కలిగి దేవుని దగ్గరికి వస్తారో, ఎవరైతే శరీరమును తమ మనస్సులను నలుగొట్టుకొని దేవుని దగ్గరికి వస్తారో, దేవుని కార్యాలు వారి జీవితంలో జరుగుతాయి. ఎవరైతే తగ్గింపు జీవితం లేకుండా మరి ఉంటారో వారి జీవితంలో దేవుని కార్యాలు జరగవు. మరి మన యొక్క సోలు, ప్రాణము, మన యొక్క మనస్సు మూడు భాగాలుగా ఉంటుంది. ఐ విల్, ఐ నో, ఐ ఫీల్ అంటుంది. ఐ విల్ అంటే ఇలా చేస్తాను, నేను అలా చేస్తాను అని. ఐ నో అంటే నాకు అన్నీ తెలుసు, నాకు జ్ఞానం ఉందని అనుకుంటుంది. ఐ ఫీల్ అంటే ఎమోషన్ అవ్వచ్చు, ఈర్ష అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఈ మూడింటిని ఎవరైతే తగ్గించుకోరో, ఈ మూడింటిని ఎవరైతే నలుగొట్టుకోరో, ఈ మూడింటిని ఎవరైతే ఆయాసపరచుకోరో, వారి జీవితాలలో దేవుని కార్యాలు చూడలేరు. హల్లెలూయా. మనలను మనము నలుగొట్టుకోవడము దేనికో తెలుసా? దేవుని మీద ఆధారపడడానికి. హల్లెలూయా. ఇక్కడ మొదటి పేతురు 5వ అధ్యాయము 5వ వచనము చూచినట్లయితే, దేవుడు అహంకారులను ఎదిరిస్తాడంట. ఎవరైతే గర్వంగా అహంకారముగా ఉంటారో వాళ్ళ ద్వారా ఏమీ పని జరగనివ్వడు. దేవుడు వారికి అగెనిస్ట్గా ఉంటాడు. దేవుడే మనకి అగెనిస్ట్గా ఉంటే
మనము ఏమీ చేయలేము కదా. కృప ఎవరికి ఇస్తాడని వ్రాయబడి ఉంది. దీనులు ఎవరైతే దీనంగా ఉంటారో, అంబులుగా ఉంటారో, తగ్గించుకొని ఉంటారో దేవుడు వారికి కృపనిస్తాడంట. హల్లెలూయా. గర్విష్ఠులను ఆయన దూరముగా ఉంచుతాడంట. మన శరీరాలను మనము ఉపవాసంలో పెడితే సరిపోదు. మనలో ఉన్న దూరదృష్టి, మనలో ఉన్న సెల్ఫ్ ప్రౌడ్, మనలో ఉన్న ఈర్ష, గర్వము, ఇవన్నీ ఎప్పుడైతే నువ్వు నలగొట్టుతావో అప్పుడు ఉపవాసం అనే మాటకి అర్థం ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ఇవన్నీ విడిచిపెట్టుకోలేనటువంటి స్థితిలో ఉంటావో, నువ్వు ఉపవాసము చేసినా కూడా దానికి అర్థం ఉండదు. హల్లెలూయా. ఉపవాసము అయిన తర్వాత యేసుప్రభు వారు ఆకలి కొని ఉంటున్నారు. ఆకలికి ఉన్నప్పుడు శోధకుడు యేసుప్రభు వారిని శోధించి ఉంటున్నారు. మరి మీలో ఏ ఆకలి ఉంది? బంధకాలు అనే ఆకలి ఉందా? మానసిక పరమైన ఆకలి ఉందా? ఐక్యత లేని, ఐక్యత కలిగి ఉండటము లేని ఆకలి ఉందా? బంధకాలనే ఆకలి నువ్వు కలిగి ఉన్నట్లయితే, ఏ విషయమైనప్పటికీ, ఏ ఆకలి అయినప్పటికీ నువ్వు ఉపవాసం ఉండి ఉన్నప్పుడు ఆ యొక్క శోధకుడు నిన్ను శోధిస్తాడో, ఆ యొక్క శోధకుడు నిన్ను శోధించినప్పుడు ఎప్పుడైతే నువ్వు ఇచ్చే సమాధానం పైన ఆధారపడి ఉంటుంది దేవుడు ఎంత మహిమపరచబడతాడో. మీరు శోధనలో ఉన్నప్పుడు, ఆకలి కొనినప్పుడు మీకు మీరు తగ్గించుకోవడం నేర్చుకోవాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. హల్లెలూయా. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మనము ఇప్పటి వరకు ధ్యానించుకున్నది మనము ఉపవాసానికి ముందు ఏ విధంగా ఉండాలి. బాప్తిస్మ అనుభవము, పరిశుద్ధాత్మ అనుభవము, ఈయనే నా ప్రియ కుమారుడనే డిక్లరేషన్ మనము కలిగి ఉండాలి. ఇవన్నీ కలిగిన తర్వాత ఎప్పుడైతే నువ్వు ఉపవాసము చేస్తావో, అప్పుడు ఎప్పుడైతే నువ్వు ఉపవాసము చేస్తూ శోధింపబడతావో, ఎప్పుడైతే నీలో ఉన్న, నీ మనసులో ఉన్నటువంటి ఆ యొక్క సెల్ఫ్ ప్రౌడ్ని నలగొట్టుతావో, అప్పుడు దేవుడు ఆ శోధన నుంచి జయించడానికి శక్తిని దయచేస్తాడు. నువ్వు ఒకవేళ బంధకాలలో ఉన్నప్పటికీ, సమస్యలలో ఉన్నప్పటికీ దేవుడు జయ జీవితాన్ని నీకు ఇస్తాడు. వాటిని జయించడానికి నీకు శక్తినిస్తాడు. హల్లెలూయా. వాటితో పోరాడడానికి నీకు శక్తినిస్తాడు. హల్లెలూయా. మనము ఏ ఆకలి కలిగి ఉంటున్నాము? నువ్వు ఎప్పుడైతే బాప్తీసం తీసుకొని ఉపవాసం చేస్తావో, తప్పకుండా శోధకుడు నిన్ను శోధిస్తాడు. అదేంటండి, నేను బాప్తీసం తీసుకున్నాను, రోజంతా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నేను ఉపవాసం ఉన్నాను, నా శరీరాన్ని నలగొట్టుకున్నాను, ఇవన్నీ చేస్తున్నాను, అయినా శోధకుడు నన్ను శోధిస్తాడా అంటే, అవును, తప్పకుండా శోధిస్తాడు. మనం ఎప్పుడైతే ఆ శోధనల గుండా వెళ్తామో, అప్పుడే జయ జీవితాన్ని జీవించడానికి దేవుడు నీ పక్షాన, నా పక్షాన తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని ప్రార్థన చేస్తూ విజ్ఞాపన చేస్తూ ఉంటాడంట. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ వాక్యం వింటున్న ప్రియ బిడ్డలారా, ఇంకనైనా, ఇప్పుడైనా గర్వంతో కూడిన సమాధానాలు మనకు వద్దు. గర్వంతో కూడిన దూరదృష్టి మనలో నుంచి తీసివేద్దాము. గర్వంతో కూడిన ప్రవర్తన వద్దు. గర్వంతో కూడిన ఆలోచనలు మనకు వద్దు. శోధకుడు మీ చుట్టూ ఉన్న, మీ చుట్టూ ఉన్న పరిస్థితుల ద్వారా శోధకుడు మిమ్మల్ని అనేకమైనటువంటి శోధనల ద్వారా, అనేకమైనటువంటి ప్రశ్నల ద్వారా నిన్ను శోధిస్తున్నప్పటికీ దేవుడు ఎదుట నువ్వు తగ్గింపు స్వభావము కలిగి ఉన్నట్లయితే, వాటిని జయించడానికి నీకు దేవుడు
శక్తిని దయచేస్తాడు. హల్లెలూయా. మన బలహీనతయందు దేవుని బలము మనకి ప్రత్యక్షత అవుతుంది. ఎప్పుడైతే మనం బలహీనంగా ఉంటామో, తగ్గించుకొని ఉంటామో, ఆయన బలము మనకి ప్రత్యక్షత అవుతుందంట. నీలో ఓపిక లేదా? ఇవన్నీ భరించడానికి నీకు శక్తి లేదా? శోధిస్తున్నటువంటి శోధనలను జయించడానికి నీకు శక్తి లేదా? ఏమాత్రము నీ దగ్గర మరి రూపాయి లేదా? జ్ఞానం లేదా? నువ్వు అప్పుల పాలయ్యావా? నువ్వు ఓపికతో ఉండలేకపోతున్నావా? భరించలేకపోతున్నావా? ఎప్పుడైతే నిన్ను నువ్వు తగ్గించుకొని దేవుణ్ణి అడుగుతావో, అప్పుడు దేవుడు మనల్ని బలపరిచి వాడుకుంటాడు. హల్లెలూయా. మనల్ని వాడుకోబోతాడు. హల్లెలూయా. ప్రియ బిడ్డ, ప్రియ సహోదరి సహోదరుడా, ఒకవేళ నువ్వు బలహీనతలు గుండా వెళ్ళుచున్నావేమో, ఈ బలహీనతలు నేను తట్టుకోలేనండి, ఈ సమస్యలు నేను జయించలేనండి, ఈ బంధకాలు నేను వదులుకోలేకపోతున్నాను, కుటుంబ సమస్యలు నేను భరించలేకపోతున్నాను, నన్ను ఈ అనారోగ్యము ఎంతగానో బలహీనపరుస్తున్నది అని నిరాశపడుచున్నావేమో ప్రియ సహోదరి సహోదరుడా. ఎప్పుడైతే నువ్వు ఈ అనుభవాల గుండా, బాప్తిసం అనుభవము, పరిశుద్ధాత్మ అనుభవము, ఈయనే నా ప్రియ కుమారుడు అనే అనుభవము, ఉపవాసము చేస్తూ శోధింపబడి నా అనుభవం, నిన్ను నువ్వు తగ్గించుకున్న అనుభవము నువ్వు కలిగి ఉంటావో, నీ మనసులో ఉన్నటువంటి ఈగోని, సెల్ఫ్ ప్రౌడ్ని ఎప్పుడైతే నువ్వు కాల్చివేస్తావో, ఇవన్నీ జయించి జయ జీవితము జీవించడానికి నీకు దేవుడు శక్తిని దయచేస్తాడు. నమ్మినవారు హల్లెలూయా చెప్తామా? హల్లెలూయా. మనలో దేవుని బలం ఉన్నప్పుడు మన శరీరాన్ని బలహీనపరిచినప్పుడు దేవుని బలము ప్రత్యక్షమయ్యి అపవాదిని జయిస్తుందంట. ఎప్పుడు? మనలో దేవుని బలము ఉన్నప్పుడు అపవాది మన శరీరాన్ని బలహీనపరిచినా, మన శరీరాన్ని నలగొట్టినా, ఆయన బలము మనకి ప్రత్యక్షమవుతుందని మనము అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే వీటన్నిటి గుండా మనము దాటి వీటన్నిటిని వదులుకొని మనం ఎప్పుడైతే హంబుల్గా మనల్ని మనం తగ్గించుకొని ఆయన దగ్గరికి వస్తామో, ఆయన దగ్గరికి వచ్చి ఉపవాసం ఉంటామో, వీటన్నిటిని జయించి మనము విజయము పొందుకుంటాము. సాతాను మనల్ని గోధుమ గింజవలే జల్లించాలని చూస్తుంది. వీళ్ళలో మనల్ని శోధించాలని చూస్తుంది. కానీ ఎప్పుడైతే మనము తగ్గింపు జీవితం కలిగి ఉంటామో, దేవుడు మన పక్షాన తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని విజ్ఞాపన ప్రార్థనలు దేవుడు మన కొరకే చేస్తాడు. హల్లెలూయా. నువ్వు బాప్తిసం అనుభవం గుండా వెళ్ళినా, పరిశుద్ధాత్మ అనుభవం గుండా వెళ్ళినా, సాతాను నిన్ను జల్లిస్తాడు. నువ్వు సాతాను చేతిలో జల్లింపబడినా కానీ నువ్వు ఓడిపోవు. సాతాన్ని నువ్వు జయించుతావు. హల్లెలూయా. నిన్ను నీవు తగ్గించుకున్నావు కాబట్టి దేవుని బలము నీ బలహీనతల యందు ప్రత్యక్షపరచబడుతుంది.
అదేంటండి, నేను బాప్తిసం తీసుకున్నాను, పరిశుద్ధాత్మతో నింపబడ్డాను, మరి ఈ శోధనలు నాకు ఎందుకు వస్తున్నాయి, నేను అన్నీ వదులుకున్నాను అని నువ్వు అనుకుంటున్నావేమో ప్రియ బిడ్డ, ప్రియ సహోదరి సహోదరుడా. ఆ అనుభవంలో నుంచి ఆ అనుభవంలో నుండి ఆ అనుభవంలో గుండా వెళ్ళినప్పుడే శోధకుడు మనల్ని శోధిస్తాడు. హల్లెలూయా. శోధింపబడిన మీదట మనము ఎలా మార్చబడతామంట, సువర్ణము వలె మార్చబడతామంట. నువ్వు సువర్ణము వలె మార్చబడాలంటే నువ్వు శోధింపబడతావు. అమ్మో ఈ శోధనలు నాకు వద్దండి అని నువ్వు అనుకుంటున్నావేమో ప్రియ బిడ్డ, నువ్వు సువర్ణము వలె మార్చబడాలంటే ఖచ్చితంగా నీ జీవితంలో ఈ శోధనల గుండా నువ్వు వెళ్ళవలసినదే. ఎప్పుడైతే ఈ శోధనల గుండా నువ్వు వెళ్ళి వీటన్నిటిని అధిగమించి వీటన్నిటిని దాటుకొని నీ శోధనల్ని జయిస్తావో అప్పుడు సువర్ణము వలె నువ్వు మార్చబడతావు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియ సహోదరి సహోదరుడ, ఈ వాక్యం వింటున్నా ప్రియ బిడ్డ, ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకొని ఉపవాసం చేసి శోధింపబడి వాటిని జయిస్తామో మన ద్వారా దేవుడు మహిమ పరచబడతాడు. హల్లెలూయా. ఈ వాక్యం వింటున్న ప్రియ బిడ్డ, ప్రియ సహోదరి, ఇంకను నువ్వు నీ మనసును నీ మనసులో ఉన్నటువంటి ఆ యొక్క సెల్ఫ్ ప్రౌడ్ని, ఈర్షను, ద్వేషాన్ని, ఏదైనప్పటికీ బంధకాలను ఏదైనప్పటికీ వదులుకోలేనటువంటి స్థితిలో ఉన్నట్లయితే ప్రియ బిడ్డ, ఈ వాక్యము వింటున్నటువంటి బిడ్డలారా, అవన్నీ ఈ దినాన మనం నలగొడతాము. అవన్నీ ఈ దినాన మన ఉపవాస దినాల్లో ఉన్నాము కాబట్టి ఇవన్నీ ఈ దినాన మనము వాటన్నిటి నుంచి విడుదల పొందుకొని వాటన్నిటి నుంచి మన మనసు నుంచి మన శరీరంలో నుంచి మనం నలగొట్టబడి శోధింపబడి ఉపవాసం ఉండి ఏ సమస్యతో అయితే నువ్వు ఉపవాసం ఉండి దినాన దేవుణ్ణి దేవునితో పోరాడుతున్నావో ఇవన్నీ వదులుకున్నట్లయితే దేవుడు నీకు జయాన్ని దయచేస్తాడు, జయ జీవితాన్ని ఇస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. ఈ వాక్యం ద్వారా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ప్రియ బిడ్డ, మనం ఉపవాసానికి ఉండకముందు ఇవన్నీ బాప్తిస్మ అనుభవము, పరిశుద్ధాత్మ అనుభవము, ఈయన నా ప్రియ కుమారుడు అనే డిక్లరేషను, మన మనసులో ఉన్నటువంటి అహంకారము, గర్వము, ద్వేషము, అసూయ, ప్రేమ లేనటువంటి మనస్సు, తగ్గింపు లేనటువంటి మనస్సు, దీన మనస్సు ఒకవేళ ఉన్నట్లయితే ఇవన్నీ ఈ దినాన మనము కాల్చివేద్దామా, ఇవన్నీ ఈ దినాన మనము నలగొట్టుదామా. హల్లెలూయా. ఎప్పుడైతే ఇవన్నీ మన జీవితంలో వదులుకుంటామో అప్పుడు మనము బలపరచబడతాము. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు మన తరపున ప్రార్థన చేస్తారు. అప్పుడు ఆయన విజ్ఞాపన చేస్తాడు తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని, ఆయన బిడ్డల కొరకై, ఆయన కుమారుడు కుమారుల కొరకే, ఆయన కుమారుడు కుమార్తెల కొరకే విజ్ఞాపన చేస్తాడు. ఆ శోధకుడితో పోరాడతాడు, పోరాడుటకు నీకు నాకు శక్తిని దయచేస్తాడు. హల్లెలూయా. ఆ విధంగా మనము మన జీవితాలని సరిచేసుకొని ఆ అనుభవం గుండా వెళ్ళవాలని ఈ వాక్యము ద్వారా నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాము. హల్లెలూయా. నా ప్రియుడా యేసయ్యా, ఆశతో ఉన్నానయ్యా, నా ప్రియుడా యేసయ్యా, ఆశతో ఉన్నానయ్యా, ఆనంద
ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. ఆనందము సంతోషము నీవేనయ్యా, ఆశ్చర్యము నీ ప్రేమయే నాయడా. నా హల్లెలూయా, నా ప్రియుడా యేసయ్యా, నేను ఆశతో ఉన్నానయ్యా అని ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకొని నిజంగా ఆయనతో నడవాలని, ఆయన ప్రేమను మనము చూడాలని, ఆయన చూపించే మార్గంలో మనం నడవాలని, ఆయనను మనము మహిమపరచాలని, ఆయనను ఆయన కొరకు మన జీవితాలను వెచ్చించాలని, ఆయన కొరకు మనము సమర్పణగా మారాలని ఎంతమంది ఆశతో ఉన్నారో, ఈ దినాన ఆయన మనలను తృప్తిపరచబోతున్నాడు. నమ్మిన వారు ఆమెన్ చెప్దామా? ఆమెన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. నా ప్రియుడా యేసయ్యా, మేము ఆశ కలిగి ఉన్నామయ్యా. మేమందరం అయ్యా నీతో నడవాలని, నీతో జీవించాలని నాయన, నీతో సహవాసము చేయాలని ప్రభువా. నీకు మాదిరిగా మేము నడవాలని నా తండ్రి, మేము ఆశ కలిగి ఉన్నామేసయ్య. ఆశ గల ప్రాణమును తృప్తిపరిచే హోవా అయ్యా, మా ఏడు నీకున్న ప్రేమను బట్టి నీకు స్తోత్రాలు నా తండ్రి. అయ్యా ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రములు నాయన. అయ్యా ఏ విధముగుండా మేము నా తండ్రి ఉపవాసానికి ముందు ఏ విధముగా మా యొక్క ప్రిపరేషన్ ఉండాలో ప్రభు, మేము ఏ విధముగా సిద్ధపడి ఉండాలో నా తండ్రి, నువ్వు మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు చెల్లించుకొంచున్నాము రాజా. నీకు వందనాలు ప్రభు. మాలో ఉన్నటువంటి నా తండ్రి అహంకారములను నా తండ్రి నాయన, ద్వేషాలను నా తండ్రి నాయన, ఇగోను ప్రభు, సెల్ఫ్ ప్రౌడ్ని నా తండ్రి, ఇవన్నీ ప్రభు మేమన్నీ నా తండ్రి ఇది నాన్న కాల్చివేయుచున్నామేసయ్యా. నీకే వందనాలు స్తోత్రాలు. వీటన్నిటిని మా శరీరాన్ని నలగొట్టుకుంటున్నాము యేసు, ఇది నాన్న నీకు స్తోత్రములు నాయన. అయ్యా ఎప్పుడైతే వీటి గుండా వెళ్తామో అప్పుడు నాయన మా ఉపవాసము జయ జీవితాన్ని కలిగి ఉంటుంది నా తండ్రి. అప్పుడే మా ఉపవాసము, ఎప్పుడైతే ఉపవాసము గుండా వెళ్తామో శోధకుడు శోధించినప్పుడు నాయన జయాన్ని మేము పొందుకుంటామని నువ్వు మాట్లాడి వింటున్నావు యేసు. అయ్యా చేరివచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆదరించండి. ఎంతమంది బిడ్డలైతే ఉపవాసం ఉండి ప్రార్థన చేయించున్నారో ప్రభువా, వారందరితో మీరు ఉండండి. మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రములు నాయన. ఏ తండ్రి ఏ ఆశతో ఉంటున్నారు, ఏ బంధకాలతో ఉంటున్నారు, ఏ సమస్యలతో ఉంటున్నారు, ఏవి వదులుకోలేనటువంటి స్థితిలో ఉంటున్నారో ప్రభువా, ప్రతి ఒక్క బిడను తండ్రి అవన్నీ వదులుకొని తండ్రి మేము తగ్గింపు స్వభావము కలిగిన తండ్రి శోధనలను జయించి ప్రభువా నీకు మహిమ తెచ్చే వారముగా మమ్మల్ని నిలబెట్టమని నా తండ్రి నాయన, జయ జీవితాన్ని పొందుకునేటువంటి బిడలగా మమ్మల్ని నిలబెట్టమని నా తండ్రి. అయ్యా సంఘ బిడలందరినీ జ్ఞాపకం చేసుకోండి, నీ కృపాని కటాక్షములతో నింపి నా తండ్రి నాయన ఆశీర్వదించి దీవించమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్. హల్లెలూయా. దేవుడిచ్చిన వాక్యమును బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డరా, ప్రైజ్ గాడ్. ఆ విధంగా దేవుని యొక్క వాక్యం వింటూ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటూ మా ప్రైజ్ గాడ్ ఆయన రాకడ కొరకు మనం ఎదురు చూడాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల్లు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. పరలోక మందున మా ప్రియ ప్రభువా, ఈ రాత్రికాల సమయంలో నీ పాద సన్నిధికి వచ్చి అబ్బా తని మొరపెట్టుకునే దానికి మాకు ఇచ్చినటువంటి ఏక ధన్యతను బట్టి నీకు స్తోత్రములు. యెహోవా తమకు దేవుడు కాకల జనులు ధన్యులని మీరు వాగ్దానం చేసినట్లు నా ప్రభువా మా అందరినీ కూడా మీ అమూల్యమైన రక్తములు విమోచించి ఈరోజు నీ సొత్తుగాను నీ స్వాస్థ్యముగాను మమ్మల్ని చేసుకున్నవాడ నీకే స్తోత్రములు. ఎలాంటి అర్హత పాత్రతలని మమ్మల్ని అందరినీ కూడా నా ప్రభువా మీ అమూల్యమైన రక్తములు నా తండ్రి విలువ పెట్టి కొన్నందుకు నీకు లెక్కలేని వందనము చెల్లించుకుని ఉంటున్నాం. థ్యాంక్ యూ జీసస్. ఏసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు మా ప్రభా. హల్లెలూయా. కృప చూపించండి, కనికరించండి, మహిమ పొందండి, నీ మహిమార్థమై దీవించండి, ఆశీర్వదించండి నాయన. హల్లెలూయా.
ఇప్పటి వరకు నా ప్రభా నీ వాక్యంలో తండ్రి మా ప్రభా మమ్మల్ని హెచ్చరించినందుకు నీకు వందనాలు. వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు మా తండ్రి. అదేవిధంగా పాటల ద్వారా మా నా అమ్మా యొక్క స్థుతులను మీరు ఆశీర్వదించినందుకు మీ యొక్క నామానికి స్తోత్రములు. మా ఆరాధన అంగీకరించిన వాడ నీ యొక్క నామానికి స్తోత్రములు. ఇదిగో ఈ రాత్రికాల సమయంలో మా విజ్ఞాపనలు తీసుకుని మీ పాద సన్నిధికి వస్తాం నా తండ్రి. మీరెంతైనా నమ్మదగిన దేవుడు నా తండ్రి. లార్డ్ నా ఎద్దకు వచ్చు అని నేను ఎంత మాత్రమును త్రోసివేయనని చెప్పిన తండ్రి. ఇదిగో ఈ రాత్రి లార్డ్ మా ప్రభా మీరిచ్చిన అధికారమును బట్టి అభిషేకమును బట్టి నా ప్రభా హల్లెలూయా మీ పాద సన్నిధికి వస్తున్నాం నా తండ్రి. లార్డ్ ప్రార్థనలు వినేవాడా విజ్ఞాపనలు ఆలకించువాడా జవాబులు ఇచ్చువాడా మీ యొక్క నామనికి స్తోత్రము నాయన. లార్డ్ మీ ప్రేమకు హద్దులు లేవు. నీ కనికరమునకు నైనా నీ జాలికి నా తండ్రి లార్డ్ నైనా కొలజలు లేవు నా తండ్రి హల్లెలూయా. అలాంటి గొప్ప అత్యున్నతమైనటువంటి ప్రేమతో మమ్మల్ని ప్రేమించి ఆశీర్వదించి బలపరిచి నడిపిస్తున్న దేవా నీకు లెక్కలేని వందనములు 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 స్తోత్రం నాయన హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో నా ప్రభా మా విజ్ఞాపనలు తీసుకొని మీ పాద సన్నిధికి వస్తున్నాను నా తండ్రి. మరి ముఖ్యంగా నా ప్రభా లార్డ్ మా సోదరి జ్యోతి వాళ్ళ యొక్క నా ప్రభా అల్లుడు పుట్టినరోజు అయ్యిండగా నా తండ్రి దానిని బట్టి నీకు వందనాలు చెల్లించుకొనుచున్నాం. ఆ బిడ్డను మీరు దర్శించండి దీవించండి నాయన. ఆ బిడ్డకి ఇచ్చిన మరి యొక్క వసంతమును బట్టి నీకు వందనాలు మా తండ్రి. ఆ బిడ్డ యొక్క జీవితంలో సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీకు అనుదృష్టి ఉండునుగాక నీ కాపుదలు ఉండునుగాక. తన వైవాహిక జీవితాన్ని మీరు ఆశీర్వదించండి మా తండ్రి. కుటుంబాన్ని కట్టుకునే కృపను మీరు దాయించండి మా ప్రభా హల్లెలూయా. కుటుంబం రక్తపు కంచెను వేయండి మా తండ్రి. లార్డ్ మా సోదరుడికి చేస్తున్న పనులలో మీరు సహాయం చేయండి. ఎలాంటి కొదువు లేకుండా ఎలాంటి బలహీనత గుడారము సమీపించకుండా నీ కృపను అనుగ్రహించండి. తెలివిని జ్ఞానం అనుగ్రహించి కుటుంబాన్ని కట్టుకునే కృపను మీరు దాయించండి మా తండ్రి హల్లెలూయా. రాబోయే రోజులలో వారి కొరకు దాచించిన మేళ్లు ఏసునామలు మీరు విడుదల చేయండి నాయన. థ్యాంక్ యూ లార్డ్ గాడ్. అదేవిధంగా ఇలాంటి బర్త్డేలు తన జీవితంలో ఇంకా ఎన్నో చేసుకునే భాగ్యాన్ని మీరు దయచేసి మీరు మహిమ పొందండి మా తండ్రి. థ్యాంక్ యూ జీసస్ హల్లెలూయా. అదేవిధంగా మా సోదరి మస్కత్లో ఉన్నటువంటి సుజాత నా ప్రభా వాళ్ళ యొక్క నా ప్రభా మరమరాల గురికి ప్రార్థన చేస్తున్నాను మా ప్రభా. 6 సంవత్సరాల బిడ్డ నా తండ్రి ఏదైతే రక్తం కారుతుందని మా ప్రభా లార్డ్ రేపటి దినాన ఆపరేషన్కు తీసుకుని వెళ్తున్నాను నా ప్రభా. సహాయం చేయండి మా తండ్రి. ఈ రాత్రి ఆ బిడ్డను మీరు ముట్టండి. ఈ రాత్రి ఆ బిడ్డను స్పర్శించండి నాయన. నీ గాయపడి నష్టంతో ఆ బిడ్డను సంపూర్ణమైన విడుదల కలుగునుగాక. ఏ బలహీనత ఉన్నా ఏ రుగ్మత ఉన్నా కానీ లార్డ్ ఏసునామలు కొట్టివేయబడునుగాక. ఏసునామలు సమకూర్చబడునుగాక. ఏసునామలు స్వస్థపరచబడునుగాక నా తండ్రి. నడి నెత్తి మొదల అరకాల వరకు ఆ బిడ్డని మీరు ముట్టండి మా ప్రభా. స్పర్శించండి. కణకణాలలో నరనరాలలో నీ అమూల్యమైన రక్తమును మా ప్రభా శిలువ రక్తమును ప్రోక్షించి నా తండ్రి ఆ బిడ్డకు సంపూర్ణమైన విడుదల మీరు దాయిచ్చని మా తండ్రి హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ నీకు వందనాలు మా తండ్రి. ఇదిగో యొక్క సమయంలో నా ప్రభా తెలుగు పెంతుకో సంఘాన్ని బట్టి నీకు వందనాలు. సంఘమును దర్శించండి దీవించండి ఆశీర్వదించండి నైనా. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున మీరు దీవించండి నా తండ్రి. నైనా పనులు లేని వారికి పనులు మీరు దాయించండి నైనా. పనులు చేసుకున్న వారికి బలమును శక్తిని ఆరోగ్యాన్ని ప్రసాదించి మంచిగా చేసుకునే కృపను మీరు దాయించండి మా తండ్రి. అలసిపోకుండా సోలిపోకుండా నీరసం రాకుండా నా ప్రభా హల్లెలూయా నీ కృప వారి మీద ఉండును గాక నాయనా. లార్డ్ ప్రభువునందు వారు బలవంతులైన తండ్రి మంచిగా పనులు చేసుకుంటున్న నా ప్రభు ముందుకు సాగే భాగ్యని వారికి దయచేయండి నాయన హల్లెలూయా. లార్డ్ మా ప్రియులు ఎందరో బయట పని చేసుకుని వచ్చారుగా నా తండ్రి కృపను అనుగ్రహించండి. కరోనా మహమ్మారి దగ్గరకు రాకుండా నా ప్రభా నీ రక్తపు కంచెను వేసి ప్రతి ఒక్కరిని మీరు దీవించండి నాయన. ఎవరి మీద అది చేయి వేయకుండా ఎవరిని ముట్టకుండా నా ప్రభా హల్లెలూయా. లార్డ్ ఏస్తున్నాను దాన్ని పారదోలుతున్నాను మా ప్రభా. ప్రతి ఒక్కరి మీద రక్తపు గుర్తును వేసి నా ప్రభా లార్డ్ మా ప్రభా ఆ సంహారాన్ని దూరంగా పారదోలుతున్నాను మా తండ్రి స్తోత్ర. థ్యాంక్ యూ జీసస్. ఈరోజు ఎందరైతే మాతో పాల్గొని నిన్ను ఆరాధించుంటున్నారో పేరు పేరున మీరు దీవించండి. నీ ఆశీర్వాదములు నా ప్రభా ఇదే క్షణంలో వారి మీద కుమ్మరించని. నీ నెమ్మది వారికి కలుగునుగాక. నీ సమాధానం వారికి కలుగునుగాక నా తండ్రి హల్లెలూయా. ఏసయ్యా నీకు వందనాలు. మస్కతు ఓమాన్ గురించి ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి. ఈ దేశంలో మేముంటున్నాము నాయన. ఈ దేశంలో పనులు చేసుకుంటున్నాము నా తండ్రి. ఈ దేశం యొక్క మా క్షేమమే ఈ దేశం యొక్క క్షేమం అన్నారు మా ప్రభా. ఈ దేశమే క్షేమమే మా క్షేమం అని చెప్పారు మా తండ్రి హల్లెలూయా. అదేవిధంగా జరుగునుగాక నా ప్రభా. మమ్మల్ని ఆశీర్వదించండి. మా ద్వారా ఈ దేశం ఆశీర్వదించబడునుగాక నా తండ్రి. ఈ దేశాన్ని ఆశీర్వదించండి. ఈ దేశం ద్వారా మేము కూడా ఆశీర్వదించబడే కృపను మీరు దాయిచ్చేయండి మా తండ్రి. ఈ దేశం మీద ఉన్నటువంటి శాపాన్ని
దురభావాన్ని మీరు తొలగించండి నాయనా. ఈ దేశాన్ని మా ప్రభా నేను పట్టి బంధించి పీడిస్తున్నటువంటి ప్రతి అంధకార శక్తులను పొలిమేర శక్తులను ఏసునామలో బంధించి పారదొలుతున్నాను మా ప్రభా. లార్డ్ ఏసునామలో ఆర్థిక మా ప్రభా ఆశీర్వాదము విడుదలవునుగాక నా ప్రభా. హల్లెలూయా. కొత్త కొత్త పనులు జరుగునుగాక నా తండ్రి. గవర్నమెంట్ వారు నేను మంచి మంచి ప్రాజెక్ట్స్ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ తీసుకునే భాగ్యాన్ని మీరు దయచేయండి మా ప్రభా. హల్లెలూయా. ఈ దేశంలో నేను వ్యవసాయ మా ప్రభా వ్యాపారము అభివృద్ధి అవునుగాక నా తండ్రి. హల్లెలూయా. విపరీతంగా జరుగునుగాక అని వేడుకొనిచున్నాము నా తండ్రి. నేను మా ప్రభా ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజుకు మంత్రివర్గానికి లార్డ్ మా సహదారులకు మంచి తెలివిని జ్ఞానమును నడిపింపుని మీరు అనుగ్రహించండి. ఏ విధంగా ఈ దేశాన్ని గాడిలో పెట్టాలో నా ప్రభా ఆ నడిపింపును ఆ తెలివితేటలను మీరే అనుగ్రహించి మీరు మా ఇప్పొందండి మా తండ్రి. లార్డ్ రాజుల హృదయాలు మీ చేతుల్లో ఉంటున్నాయి నాయన. సహాయం చేయండి మా తండ్రి. మా రాజు యొక్క హృదయాన్ని మీరు ముట్టండి మా ప్రభా. హల్లెలూయా. థ్యాంక్ యూ. కార్యములు జరిగించండి. నీ మహిమార్థమై జరిగించండి మా తండ్రి. స్తోత్రములు. ఇండియా దేశమును జ్ఞాపకం చేసుకుని మా ప్రభా. ఇండియా దేశం చుట్టూ రక్తపు కంచెలు వేయండి. ఇండియా దేశాన్ని పీడిస్తున్నటువంటి ప్రతి శక్తులను మతోన్మాదులను నయన అంధకార క్రియలను మా తండ్రి. లార్డ్ హల్లెలూయా. మరి ముఖ్యంగా ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ నా తండ్రి ఏదైతే అన్నీ కూడా అమ్మివేసి ప్రైవేటైజేషన్ చేయాలని లార్డ్ ముందుకు వస్తుంటుందో నా తండ్రి. హల్లెలూయా. లార్డ్ బీదలను కనికరించకుండా నా తండ్రి నయన దేశ ప్రజల యొక్క మాటలను ఆలకించకుండా నా ప్రభా ప్రజాస్వామ్యాన్ని మా తండ్రి అంటూ పెట్టి నా తండ్రి వారి ఇష్టానుసారంగా కార్యాలు జరుపుకొనుచుండగా నా తండ్రి. ఈ రాత్రి మీరు కార్యమును జరిగించండి నాయన. అధికారులతో మీరు మాట్లాడండి నా ప్రభా. ఏసునామలో వాటిని కనిద కరిగించండి మా తండ్రి. లార్డ్ నైనా ఆస్తిమంతులు ఆస్తి పుచ్చుకుంటున్నారే కానీ మా ప్రభా బీదులు బీదులుగానే ఉండిపోతుంటున్నారు మా ప్రభా. సహాయం చేయండి మా తండ్రి. లార్డ్ ఒక గొప్ప ఉద్యమం వచ్చునుగాక నా ప్రభా. నైనా పొలిటికల్ నైనా మా ప్రభా రాజకీయవేత్తలలో ఒక గొప్ప ఉద్యమం వచ్చునుగాక నా తండ్రి. హల్లెలూయా. సహాయం చేయండి మా తండ్రి. లార్డ్ జరుగుతున్న అరాచకం ఏసునామలో అరికట్టండి మా తండ్రి. ఏసునామలో అరికట్టండి మా ప్రభా. హల్లెలూయా. లార్డ్ ప్రతి ఒక్క నాయన ప్రభా బోర్డర్స్లో నా ప్రభా నాలుగు ప్రక్కల నీ సన్నిధి నీ సమాధానం ఉండునుగాక నా ప్రభా. లార్డ్ ఇండియా దేశాన్ని మీరు కాపాడండి మా ప్రభా. నీ కృపలో ఆ దేశాన్ని భద్రపరచండి మా తండ్రి. అదేవిధంగా నా తండ్రి రక్షణ అనేది ప్రవహించునుగాక నా ప్రభా. ఎక్కడ పడితే అక్కడ సంఘాలు కట్టబడునుగాక. గొప్ప దైవజనులు మీరు లేవనెత్తండి. నీ ఆత్మకార్యములు జరుగునుగాక నా తండ్రి. హల్లెలూయా. అదేవిధంగా ఇండియా దేశాన్ని జ్ఞాపకం చేసుకుని మా ప్రభా. ఇండియా దేశం ఇజ్రాయెల్ దేశాన్ని జ్ఞాపకం చేసుకుని చున్నాను మా ప్రభా. ఇజ్రాయెల్ దేశాన్ని మీరు దీవించండి ఆశీర్వదించండి మా ప్రభా. యుద్ధ వాతావరణము యుద్ధ యొక్క మేఘాలు అక్కడ కమ్ముకొని ఉంటుండగా నా తండ్రి. సహాయం చేయండి మా తండ్రి. దీన్ని దేశమును నీ ప్రజలను లార్డ్ నీ మందిరమున్న దేశము పట్టణము నా ప్రభా మీరు కాపాడే దేవుడైనందుకు మీ యొక్క నామనికి స్తోత్రములు. లార్డ్ కృప చూపించండి మా తండ్రి. నీ బిడ్డలు నా ప్రభా ఒకవేళ యుద్ధం జరిగితే పోరాడిన తండ్రి తమ దేశాన్ని తమ యొక్క ప్రజలను కాపాడుకునేదానికి వారికి తగినటువంటి నడిపింపును నేను తెలివిని జ్ఞానాన్ని మీరు దాయిచ్చిన మా ప్రభా. హల్లెలూయా. వారి పక్షంగా మీరుండి వ్యాజ్యమాడి యుద్ధము చేసిన ప్రభా నీ ప్రజలకు జయాన్ని సాధించండి మా తండ్రి. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్ గాడ్. అక్కడ ఉన్న అధికారులను కూడా మీ చేతులు పెట్టి సమర్పించుకుంటున్నాను. వారికి తెలివిని జ్ఞానమును మీరు దాయిచ్చండి మా ప్రభా. లార్డ్ నేను మా ప్రభా ఆత్మ బలమును మీరు వారికి అనుగ్రహించిన తండ్రి. తీసుకుంటున్న ప్రతి నిర్ణయాలలో కూడా నా ప్రభా దేశానికి నష్టం వాటిల్లకుండా దేశ ప్రజలకు నాశనం కలగకుండా నా ప్రభా. హల్లెలూయా. సహాయం చేయండి మా తండ్రి. శత్రువును మా ప్రభా వాత పెట్టి వెనక్కి పంపించే కృపను నిబిడలకు మీరు దాయిచ్చండి మా ప్రభా. శత్రు యొక్క నైన పన్నంగములు నైన ప్రయత్నాలు ఏవి కూడా వర్తిల్లకుండా ఏ శనంలో లయమైపోను కాక జ్ఞాపిస్తున్నాను మా తండ్రి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. దేవానికి వందనములు 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 స్తోత్రాలు మా ప్రభా. హల్లెలూయా. తెలుగు ప్రాంతకు సంఘానికి జ్ఞాపకం చేసుకోండి మా ప్రభా. సంఘము నానాటికి అభివృద్ధి పొందునుగాక నా ప్రభా. సంఘంలో ఉన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి ఆశీర్వదించండి. ఇంకా ఎవరెవరైతే ఈ దేశానికి కొత్తగా వస్తుంటున్నా మా ప్రభా వాళ్ళందరినీ కూడా సంఘానికి నడిపించండి మా తండ్రి. లార్డ్ పెంతికొస్తూ ఆరాధన ఎంతో మందికి దీవెనకరంగా ఉండునుగాక నా ప్రభా. లార్డ్ ప్రతి ఒక్క బంధకాలు విరగొట్టబడునుగాక నా తండ్రి. ప్రతి ఒక్క చేపటి చేతబడి శక్తులు నైనా చీకటి శక్తులు ఏసునామలో లయమైపోనుగాక నా ప్రభా. హల్లెలూయా. నీ బిడ్డలు మీరు దీవించండి ఆశీర్వదించండి మా ప్రభా. విశ్వాసులు ఎక్కడ కూడా చెదిరిపోకుండా నమ్మకంగా నా తండ్రి నీ మందిరానికి వచ్చిపోతున్నా తండ్రి ఆత్మజీవితాన్ని కట్టుకునే భాగ్యాన్ని వారికి దయచేయని మా తండ్రి. స్తోత్రం.
యేసయ్యా నీకు వందనములు 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 స్తోత్రాలు మా ప్రభువా హల్లెలూయా. ఈ మా ప్రభువా గడిచిన వారమంతా కూడా మీ కృపలో కాపుదలలో భద్రపరిచినందుకు నీకు వందనాలు. ఈ వారం కూడా మీరు ఉండండి నాయన. ఈ వారమంతా కూడా నీ సన్నిధి మాకు దయచేయండి నాయన. నీ వాక్యము మా పాదములు దీపముగాను మా త్రోవకు వెలుగుగా ఉంచిన అతన్ని హల్లెలూయా. నైనా దావీదుల నాడు ప్రార్థించినట్లుగా నీ వాక్యము నా హృదయంలో ఉంచుకొని ఉంటున్నాను, నీకు విరోధముగా పాపం చేయకుండా అన్నట్లుగా మేమందరం కూడా వాక్యంతో నింపబడిన వారమై నీకు వ్యతిరేకంగా ఎలాంటి ఆయాసకరమైన పనులు చేయకుండా పాపము చేయకుండా కృపను అనుగ్రహించండి మా తండ్రి. థ్యాంక్ యూ జీసస్. దేవానికి వందనములు వందనములు స్తోత్రం నాయన. హల్లెలూయా. బ్లెస్సెడ్ బి యువర్ నేమ్ గాడ్. ప్రతి విషయంలో మీరు మహిమ పొందండి మా తండ్రి. ఇంకా వ్యక్తిగతంగా ఎవరెవరికి అక్కర్లు ఉంటున్నాయో నా తండ్రి, అందరి హృదయాలు ఎరిగిన దేవుడైనందుకు మీ యొక్క నామనకు స్తోత్రం. ఈ రాత్రి వారిని దర్శించండి నాయన. ఈ రాత్రి వారిని ముట్టండి మా ప్రభా. ఈ రాత్రి వారి జీవితాల్లో కార్యమని మీరు జరిగించండి మా తండ్రి. యేసు నామములు మీరు ముట్టండి మా ప్రభా. హల్లెలూయా. మరి ముఖ్యంగా ఈ వారంలో చాలా మంది మా ప్రియులు మా ప్రభా ఇండియా దేశానికి వెళ్తుండగా నీ కృపను అనుగ్రహించండి మా తండ్రి. మీ రెక్కల మీద మీరు తీసుకొని పోండి నాయన. వారికి కావలసిన ఆరోగ్య బలమును అనుగ్రహించండి. నీ కృపని కాపుదలు వారికి తోడుగా ఉండి నడిపించండి మా తండ్రి. లార్డ్ మీకు వందనాలు మా ప్రభా. హల్లెలూయా. మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం, మిమ్మల్ని హెచ్చిస్తున్నాము నా తండ్రి. థ్యాంక్ యూ లార్డ్ గాడ్ జీసస్. నీకు వందనాలు నా తండ్రి. హల్లెలూయా. ప్రతి విషయంలో మీరు మహిమ పొందండి, నీ మహిమార్థమై దీవించండి, మీరు ఆశీర్వదించండి మా తండ్రి. గడిచిన శుక్రవారం నా ప్రభా మీరిచ్చిన బల్లారాధనను బట్టి నీకు వందనాలు చెల్లించుకొని వచ్చినాం. దాదాపు సంవత్సరం తర్వాత నైనా మార్గం సరళం చేసిన తండ్రి, మరలా సంఘముగా సామూహికంగా నా ప్రభా ఒక కుటుంబముగా నా తండ్రి ఆత్మీయమైన ఆత్మీయులముగా మీ యొక్క ఈ యొక్క బలులు పాలు పొందేదానికి లార్డ్ మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు మా ప్రభా. రాబోయే రోజులలో ఇంకా ఎక్కువ మందికి నా ప్రభా నైనా వారు నేను అలవాటు చేసిన తండ్రి, ఎక్కువ మంది మేము కలిసి వచ్చి ఆరాధనలు చేసుకునే భాగ్యాన్ని మీరు దాయిచ్చిన మా తండ్రి. హల్లెలూయా. క్రమక్రమంగా లాక్డౌన్ అన్ని కూడా ఎత్తివేయబడిన తండ్రి లార్డ్ నేను జీవనము యథాప్రకారంగా జరుగునుగా కానీ వేడుకుంటున్నాము నా తండ్రి. థ్యాంక్ యూ జీసస్. నీకు వందనాలు. మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకొని ఉన్నాం. ప్రతి విషయంలో మీరు మహిమ పొందండి మా తండ్రి. థ్యాంక్ యూ లార్డ్ గాడ్. ఇంతవరకు నీ సన్నిధిని మాతో ఉంచి నడిపించినందుకు నీకు వందనాలు చెల్లించుకొని ఉన్నాం. ఇక ముందు కూడా మీరు మాతో ఉండి నడిపించండి. రాత్రి పరిండిపోతుండగా మంచి నిద్రను చదువుకొని మేరుకొని మీరు మాకు దయచేసి లార్డ్ మరి యొక్క అరుణోదయమును మా అందరి జీవితాలలో మీరు దయచేసి మీ మై పొందుదరని మా కొరకు అతిథులలో తిరిగి రాబోతున్న నజన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము వాక్యం వీక్షిస్తున్న ప్రతి బిడ్డలకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు సదాకాలము తోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయము, సెల్వ రక్తమే జయము, ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయం, అపవాదికులకు అనంత నాశం కలుగునుగాక. నీకే జయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. ప్రైజ్ గాడ్. దేవుని బిడ్డరా, ఈ యొక్క సమయంలో ప్రైజ్ గాడ్ గురువారము మనకు బైబిల్ స్టడీ జరుగుతుంటుంది రాత్రి 8 గంటలకి. ప్రతి ఒక్కరు కూడా లాగిన్ అయి ఆశీర్వాదాలు పొందుకోవాలని, బైబిల్ స్టడీలో పాల్గొనాలని కోరుతుంటున్నాము. అట్లాగే దేవుని చిత్తమైతే శుక్రవారము 3 నుండి 5 వరకు యథావిధిగా ఆరాధన జరుగుతూ ఉంటుంది. ఐమీన్ మరలా మేము మీకు ఆ ఇన్విటేషన్ కార్డ్ పంపిస్తుంటున్నాము. ప్రైజ్ గాడ్. ప్రతి ఒక్కరూ ఆ యొక్క కార్డ్ తీసుకొని మీరు ఆ మందిరానికి రావాలని కోరుతూ ఉంటున్నాను. ఐమీన్ శుక్రవారము 3 నుండి 5 గంటల వరకు రూయలో ఆరాధన జరుగుతూ ఉంటుంది. జ్ఞాపకం పెట్టుకోండి. ఈ ఆరాధన కొరకు ప్రతి ఒక్కరు కూడా మీరు ప్రార్థించాలని నేను కోరుతూ ఉంటున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.